లేట్ అయినందుకు అందరు క్షమించాలి. క్షమించిల్లా లేట్ అయినందుకు అందరు క్షమించాలి. క్షమించిల్లా మన పని విన్నే పోయినా. ఏ పాటికి ఒకటేమన్నాడు, మన లమ్మడల్ల బతుకులు మారాలంటే ఏం చేయమన్నాడు కాంగ్రెస్? ఏమన్నాడా, రవీంద్రనాథ్ చేపట్టే ఇవాళ మనకు ఎస్టీ జాబితాలో మన లమ్మడలను చేర్చిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. నిజమా కాదా? మన లమ్మడల కోసం బాగా కొట్లాడిండి ఆయన. మనకు ఎస్టీ జాబితాలో చేర్చాలి, 12% రిజర్వేషన్ కావాలి, మన పేదోళ్ళ బతుకులు మారాలి అని చెప్పి కొట్లాడిన మొదటి వ్యక్తి ఆయనే. ఆ పోరాటాన్ని గుర్తించింది ఇందిరాగాంధీ. నిజమా కాదా? ఇవాళ మన లమ్మడల పేరు చెప్పుకొని అందరు సొమ్ము చేసుకుంటారు, ఆయన మాత్రం సొమ్ము చేసుకోలే. నిజమా కాదా? కష్టం పడతారు ఒకరు, సుఖపడతారు ఒకరు, అంతేనా? ఇవాళ తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? పోరాటం చేసింది విద్యార్థులు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇది నిజం. పోరాటం చేసింది యూనివర్సిటీ విద్యార్థులు. ఇక ఇక్కడ ఉన్నాడు కదా పిల్లాడు, అదో ఇగో ఇట్లా చదువుకున్న పిల్లగాళ్ళు ఈపులంతా పలగొట్టుకొని జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి ఒక్కొక్కరు 45 కేసులు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమంలో పాపం మా ఇంటికో ఉద్యోగం వస్తుందంటే నువ్వు మాట్లాడినావా? అన్ని చెప్పినావా? మన బతుకుల గురించి చెప్పినావా? చదువుకున్న వాళ్ళు అనగా ఇక నౌకరు వచ్చింది అనుకుంటాను మనకు. కానీ మన బిడ్డలు మనకు చెప్తలేరు ఆ పట్టణంలో ఏం చెప్తానో. ఎందుకు చెప్తలేరంటే మీరు బాధపడతారు, ఎక్కడో మీరు ఎక్కడ కూలిపోతారో, ఇటు నేను బుట్టి వల్ల బాధ పెట్టాలా అని బాధ పెట్టలేరు. అందుకోసమనే ఒక్కొక్కరు పాపం ఈ ప్రభుత్వం చేపట్టి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి కుమిలి కుమిలి చేస్తూ ఉన్నారు విద్యార్థులు యువకులు. ఎందుకంటే చదివిన చదువుకు ఉద్యోగం వస్తలేదు. నిజమా కాదా? పాపం ఒక్కొక్కరు బీటెక్, ఎంటెక్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసిండ్లు, గివి చేసి ఆటో నడపం అంటే ఎక్కడ నడుపుతాడు? డాక్టర్లు, ఇంజనీర్లు ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ కార్లు నడిపేటోళ్ళు మన కులకన్న మండలంలో 400 మంది ఉన్నారు. అది ఎస్టీలే, 400 మంది ఉన్నారు, ఇది నిజం. నేను కలిసినోళ్ళే 150 మంది ఉన్నారు, నేను కలిసినోళ్ళే. నేను ఒకసారి ఢిల్లీకి పోయి వచ్చిన, కారెక్కిన సార్ నమస్తే సార్ అన్నాడు. నమస్తే అన్న, దిగినాక పైసలు చేయబోతే వద్దు సార్ అన్నాడు. ఎందుకంటే సార్ నువ్వు ఎమ్మెల్యే కావాలి సార్ అన్నాడు. ఏ ఊరు ఆయనదంటే మొండ్రా అన్నాడు. ఏ తండ అంటే గుట్టకిండి తండట. ఎక్కడుంటుంది? కడగుట్ట తండ. అరే నువ్వు నన్ను ఎప్పుడు చూసినావు అంటే నువ్వు ఊళ్ళోకి వచ్చినప్పుడు చూసినా సార్, నేను దూరం నిలబడ్డా సార్ అన్నాడు. అరే మరి పైసలు తీసుకోవంటే నువ్వు అయినాక అంతకన్నా ఎక్కువ పని చెప్తావు, నువ్వు రావాలా సార్ అన్నాడు. అరే ఇప్పుడు తీసుకోవాలంటే వద్దు సార్ అన్నాడు. అంటే ఆయనకి ఎంత చూడు, ఆయనకి ఒక రోజు ఆయన డీజిల్ కొడుతుంది పాప, ఆయన చేతులకి వెళ్ళి పెట్టుకోవాలి. ఆ రోజు ట్యాక్సీ నడిపితేనే ఆయనకు పొట్టెళ్తుంది. అలాంటి వాడు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నా దగ్గర పైసలు తీసుకోలే. నువ్వేం చదివినావు అంటే ఎంబీఏ చదివిన అన్నాడు. ఎంబీఏ చదివి ఆయన ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడు. ఎంత పర్సంటేజ్ వచ్చిందన్న? 72% వచ్చింది. అది ఎస్టీలో 72% అంటే చాలా మంచిగా వచ్చింది, మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళ బతుకులు మారాలంటే, మారాలని యూనివర్సిటీలో పాపం ఒక్కొక్కరు తెలంగాణ కావాలని చెప్పి లంబాడి తండలకు అర్జున వాళ్ళకు వచ్చి కాళ్ళు మొక్కి, మీరు కంతా కాంగ్రెస్ పార్టీ అమ్మ, కానీ ఈసారి మాత్రం మీరు తెలంగాణ పార్టీకి అయితే నా ఉద్యోగం వస్తుంది, నా బిడ్డ బాగుపడుతుంది, నా చెల్లెని చదివించుకుంటా, నా తమ్ముడిని చదివించుకుంటా, అక్కకు పెళ్లి చేస్తా అని చెప్పి బాగా ఆశపడ్డాడు. ఆశపడి తల్లిదండ్రులు ఓటు వేయించింది. అరే ఈ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేయించిన తర్వాత 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, మరి ఎందుకు నింపుతలేరంటే పైసలు లేవంటాడు. మిషన్ భగీరథకు, కమిషన్ భగీరథకు పైసలు ఉన్నాయా? వాడికైతే పైసలు వస్తున్నాయా?
రీజనల్ పేరు మీద పైసలు వస్తారయా? 50 లక్షల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్నది. తెలంగాణ విభజన జరిగినప్పుడు 250 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 4 ఏళ్ళలో అప్పు చేసింది. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప. మనల్ని అమ్మడానికి 12% నిన్ను అడిగినమా? ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో మాకు 12% కావాలని అడిగినమా? అడగక ముందుకే మన ఓట్ల కోసం మనకు అబద్ధాలు చెప్పి 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడా లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇవ్వబడుతుంది అని చెప్పి షాట్ల తవుడు పోసి కుక్కల పంచాయి పెట్టించినట్టు కోయలకు మనకు ఇక్కడ పంచాయి ఉన్నదా? మనకు ఇక్కడ ఉన్నాం, మనం కోయలు ఎక్కడ ఉన్నారు, అడవిలు ఉన్నారు, అంతేనా కదా? వాళ్ళ మనం కలుసుకుంటామా? అరే వాళ్ళు పేదోళ్ళే, మనం పేదోళ్ళమే. వాళ్ళకు కావాలి, మనకు కావాలి. వాళ్ళు మనకు శత్రువులా? అసలు శత్రువు నువ్వు. షాట్ల తవుడు పోసి నువ్వు పంచాయి పెడతావు. అరే నీ గిన్నెల కిలో మాంసం ఉన్నది, అరకిలో ఆయనకు పెట్టు, అరకిలో నాకు పెట్టు. నువ్వు పావుకులు దాచుకుంటానంటే ఎట్లా? అది కుదరదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయలే. చెలకల కాడ, బాయిల కాడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి వ్యవసాయం తప్ప వాళ్ళకి ఏ మోసం తెలియదు, ఏ దగా తెలియదు, ఏ అన్యాయం చేయరు వాళ్ళు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు అంటే ఎవరైనా ఉన్నారంటే, మంచి పంటలు పండించే రైతులు ఎవరై అంటే లంబాడీసు. ఈరోజు దేశానికి అన్నం పెడతా ఉన్నారు అలాంటి అమ్మ, అలాంటి లంబాడీలు ఇలా దేశం కోసం అన్నం పెడతా ఉంటే వాళ్ళు అన్నదాతలు, వాళ్ళు దేవుని లెక్క పూజించాల్సిన ప్రభుత్వం. ఇలా వాళ్ళకే పండించిన పంటకు గిట్టుబడతలు లేదు, వాళ్ళ కొడుకులకు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళకు చదువుకునే అవకాశం ఇయ్యరు. తండాలు పేరు మాత్రమే బోర్డు మార్చిండు. ఆ తండాల సీసుడు ఎవడు వేయాలి? డ్రైనేజ్ ఎవడు కట్టాలి? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎవడు కట్టాలి? మాకు ఇండ్లు ఎవడు ఇవ్వాలి? మాకు ఉండడానికి ఇల్లు వద్దా? ఇవన్నీ ఎవడు చేయాలి? ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? నీకు ఓట్లు వేసినామా లేదా? ఓట్లు వేసినాక ఓడమల్లి, తర్వాత పోడమల్లా? ఈ ఎమ్మెల్యేకు 9 సంవత్సరాలే మీద వెళ్ళే ఓట్లేసి 9 సంవత్సరాలలో ఏ ఊర్లో ఏ పోషండు? ఇలా జంగారాగా ఉన్నట్టు వచ్చిండని చెప్పి ఇలా తండల పండి తిరుగుతూ ఉంటే వీడెక్కడ పోయి ఇక్కడ దగ్గర అవుతారని చెప్పి భయంతో ఇలా తండాకు నీ మోయిన కళల్లా మూరం పోసిండు, నీ మోయిన కళల్లా రోడ్డు వేసిండు. నిజమా కాదా? నేను రాకముందుకు నేను ఈ తండాకు ఒక్కొక్క తండాకు 10 సార్లు 15 సార్లు తిరిగిన ఎమ్మెల్యే 9 సంవత్సరాలలో ఏ తండకు పోయినావు? నువ్వు అంగడిద, నీ పేరే అంగడిద యాకరు. నువ్వు అంగడికి అంగడికి వచ్చినావు. మేము అంగడికి ఎందుకు పోతాం? మేము లంబడలో అంగడి పోతాం. ఎందుకు పోతాం? మేము వారానికి పని చేసుకుంటాం, వారానికి సరిపోయే సరుకులు తెచ్చుకుంటాం, మళ్ళీ వారం పని చేసుకుంటాం. ఒక వారానికి ఒక్కరోజే మేము అంగడి పోయేది, అది తిండి ఎక్కువైపోతలేం. వారానికి సరిపోయే సరుకులు తిండి భోజనానికి కోసం పోతున్నాం మేము, అంతేనా కాదా? అలాంటిది మేము, మా బతుకులు, మా ఓట్లు వేసిన తర్వాత మా బతుకులు మర్చిపోయినావు నువ్వు, మా తండాలను మర్చిపోయినావు. ఇప్పుడు పేరుకే నేను తండాలను గ్రామ పంచాయతీ చేసిన అంటున్నాడు. ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ కావాలనుకున్నాం. బంగారు తెలంగాణ అంటే కవితమ్మ బంగారు చీరలు కాదు మనం అడిగింది, కవితమ్మ బంగారు నగలు కాదు మనం అడిగింది. ప్రతి ఒక్కరికి పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు ధర దొరకాలి, ఉండడానికి ఇల్లు కావాలి, నా పిల్లగాళ్ళకు చదువు కావడానికి చదువు అవకాశం కావాలి, చదువుకున్నోళ్లకు ఉద్యోగ అవకాశాలు కావాలి. మేము మణులు అడగలే, మాణిక్యాలు అడగలే, మేము బంగ్లాలు అడగలే, ఏసీ రూమ్లు అడగలే, మేము కార్లు అడగలే, సైకిల్ మోటార్లు అడగలే. మాకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తే మేమే ఈ దేశాన్ని దాస్తాం, ఈ గ్రామాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఎవడు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు దయాదాక్షిణ మీద మేము పుచ్చమడుకుంటాం కాదు. రైతు పుచ్చగాడు కాదు, రైతు అన్నదాత. 10 మందికి అన్నం పెట్టడోడే రైతు. ఆ రైతు బాగుండాలంటే పండించిన పంట గిట్టుబడతారు దొరకాలి. అందుకోసమే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 1760 కిలోమీటర్లు నడిచి పేదల కష్టాలకు, బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని, ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని, పాపం ఈ రైతులకు అప్పుల పాలైండ్లు, అప్పులు మాఫీ చేయాలి, కరెంటు ఉచితంగా ఇవ్వాలి, వీళ్ళ కరెంటు బిల్లు ఎక్కడి నుంచి కడతారు, వాళ్ళకు పండించిన పంట గిట్టుబడతారా లేదా ఎట్లా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే, అదే రోజే ప్రమాణ స్వీకారం రోజున రోజే
కరెంట్ మీద ఉచిత కరెంట్ మీద సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది నిజమా కాదా? నేను ఓట్ల కోసం చెప్తానా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు అప్పు మాఫీ చేయాలని చెప్పి 100,000 రూపాయలు మాఫీ చేసి 100,000 రూపాయలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి ధర 12,000 రూపాయలు ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ మనం పోరాటంతో ఆరాటంతో 1,200 మంది అమరుల త్యాగంతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 4,000 12,000 ఎక్కడ 4,000 ఎక్కడ చేన్ల మీద ఏరితే పైసలు అయిపోతున్నాయి అని చెప్పి పైసలు కూడా వస్తలేమని చెప్పి శలకల మీద తరగబెట్టిండ్రు రైతులు. నిజమా కాదా? పత్తి రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పత్తి రైతులు 5,633 రూపాయలు ఉన్నాయి పత్తి. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 3,500 అవి నకిలీ విత్తనాలు సప్లై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి రాగానే రాకముందుకు 1,460 రూపాయలు ఉన్న విత్తనాల ధర 840 రూపాయలు చేసిండు. చేసిండా చేయలేదా? మంచి విత్తనాలు ఇచ్చిండు. ఎకరానికి 12 క్వింటాల్ నుంచి 14 క్వింటాల్ పండాల్సిన పత్తి ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలు సప్లై చేయవల్ల 7 క్వింటాలకే పరిమితం అయిపోయింది. అట్లా ఎకరానికి 40 రూపాయలు అట్ట నష్టం పోయినాం. కందుల ధర పెసర్ల ధర టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 4,000 రూపాయలు, కాంగ్రెస్ ఉన్నప్పుడు 7,000 రూపాయలు. ఇది కావాలి. కాంగ్రెస్ ప్రజలను కోరుకుంది, ప్రజలు బాగుండాలని కోరుకుంది. ఈ దేశానికి అన్నదాత కన్నీటి వెంట రక్తం రావద్దు, నీరు రావద్దు, కన్నీటి వెంట సంతోషం చూడాలి అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరికి లేదు. టిఆర్ఎస్ పార్టీని చెప్పు మీద కూర్చోలాంటి పార్టీ. కాలం తెగుతుంది, చెప్పని తెగుతుంది. ఇది ఉద్యమం పేరు చెప్పుకొని శవాల మీద పేలాలరిక తినే 1,200 మంది అమరుల రక్తం కూడిదినే ఈ ప్రభుత్వాన్ని ఓటేసిన తర్వాత ఓడమల్లైపోయింది, తర్వాత బోడమల్లైపోయింది. అందుకోసమే ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీ లంబాడీలకు ఇంటికి ఉద్యోగం అంటేనే అందరి ఓట్లు, ఇలా లంబాడి ఓట్లతోనే గెలిచింది ఈ ప్రభుత్వం. అలాంటి లంబాడీలను అన్నకు గిరిజనదండలకు కానిస్టేబుల్ని పంపి ఇంట్లో ఇద్దరిని చంపించిండు, అందులో ఇద్దరిని చంపించిండు. ఇది వాళ్ళ రాజకీయం, ఇది వాళ్ళ కుల రాజకీయం. వద్దు, అందుకోసమే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రం విభజన జరిగిందంత 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నా బిడ్డలకు, చనిపోయిన బిడ్డలకు, ఉద్యమంలో పనిచేసిన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా 1 సంవత్సరంలోపు ఉద్యోగాలు నింపుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగం రాని యువకులకు కూడా 3,000 చొప్పున ఉద్యోగ మృతికి ఉన్నాయి ఇస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిర్చి ధర 10,000 రూపాయలు, కందుల ధర పెసర్ల ధర 7,000 రూపాయలు, పత్తి ధర 6,000 రూపాయలు, వరి ధాన్యానికి 2,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, మహిళలు 50% ఉన్నారు ఈ రాష్ట్రంలో. మహిళ పొదుపు చేసుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. మగోడు ఎంత తురుంకానైనా ఇంటికి జీతం తెచ్చి భార్యకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? దాసి దాసి మళ్ళా ఇస్తుంది కాబట్టి, అంటే పొదుపు చేస్తుంది కాబట్టి. అదే భార్య పొదుపు చేయని ఇల్లు వల్ల కట్ అయిపోతుంది. ఇది నిజమా కాదా? భార్య మంచిగా లేని ఇల్లు చూడండి ఏ విధంగా ఉంటుందో. అదే భార్య పొదుపు చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అది నమ్మింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు వట్టి లేని రుణం 10,00,000 రూపాయలు మీరు ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 100,000 రూపాయలు గ్రాంట్ కింద మీకు ఫ్రీగా ఒక్కొక్క తల్లికి 7,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందా చేయదా? తల్లి చేస్తుందా చేయదా? కాబట్టి మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ సరుకులు 9 సరుకులు ఇచ్చినాం మనం. ఇచ్చినమయ్య లేదా? టిఆర్ఎస్ వచ్చిన తర్వాత దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం, ఊరు కుక్కలు కూడా తినే బియ్యం మనకి ఇస్తూ ఉన్నారు. ఊరు కుక్కలు కూడా తినే బియ్యం మనకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు సన్న బియ్యం 6 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రైతులకు
ఇన్సూరెన్స్ పాలసీ కింద బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయల బీమా పథకం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. నా అక్కలారా, నా చెల్లెలారా, మీరు ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి. తుపాకి వెంకటరావును ముచ్చట చెప్పేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్ట లెక్క కట్టిండు, అవ్వత్తు ఎక్కడ పండాలి, గుడ్డు ఎక్కడ పెండాలి, కూడ ఎక్కడ పండాలి అని చెప్పి ముచ్చట చెప్పిండు. కోట శ్రీనివాసరావు కనుక కోడిని అల్లడదీసి ఇక చూసుకుంటా తినవన్నట్టు, ఇక వాడి ఇల్లు కట్టా డబుల్ బెడ్రూమ్ కట్టా, ఇక వాడి ఇల్లు కట్టా డబుల్ బెడ్రూమ్ కట్టా. ఇదా పరిపాలన. ఈ రాష్ట్రంలో 1,50,000 ఇల్లు కడతాను అన్నాడు. ఇప్పుడు ఎవరు కట్టింది ఎంతో తెలుసా? 12,000. కాంగ్రెస్ పోరాటం చేసిందా? ఒక్కొక్క ఇల్లు చూడు, ఎందిరమ్మ ఇండ్లే, ఒక్కొక్క ఊర్లో 100, 200 ఇల్లు కట్టాము కాంగ్రెస్ వాళ్ళం. ఆశించలే. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి తల్లులారా. మీకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, ఇందిరమ్మ బిల్లులు గతంలో రాని బిల్లులకు కూడా 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మళ్ళా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న కాడ అదనంగా కూడా కట్టుకుంటే 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదోడి బిడ్డ చదువుకోవాలే, గౌనోళ్ళ బిడ్డ తాళ్ళు లెక్కదు, చదువుకోవాలే గొల్లోని బిడ్డ గొల్లు కాయొద్దు, చదువుకోవాలే లమ్ముడల పిల్ల కూలికి పోవద్దు, చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లగాళ్ళందరినీ డాక్టర్లను ఇంజనీర్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా తల్లి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మీరు డిసెంబర్ 7వ తారీఖు నాడు ఓటేసి గెలిపిస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకేమన్నా కావాలా తల్లి? ఆరోగ్యశ్రీ కార్డు చెప్పు అంటాను. ఇగో చెప్పలేదా మీరంతా? రోగం వస్తే, నొప్పి వస్తే సావే శరణం అవుతుంది. హాస్పిటల్ పోతే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఎకరం భూ అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. పేదోడికి రోగం వస్తే సావే శరణం, లేకపోతే ఎకరం భూ అమ్ముకోవాలి ఉంటే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నడుచుకుంటా నడుచుకుంటా పోతాంటే పో తల్లి అన్నది. బిడ్డ నువ్వు మాగ నడుచుకుంటా పోతానో కానీ ఉట్టిగా నడతానో అమ్మాయి ఏమైనా తెలుసుకుంటానో అని అడిగినది. ఏం తల్లి నువ్వు చెప్పు అన్నాడు. నాకు 3 నెలలే కాలేది. నా కొడుకులు చేద్దామంటే వాళ్ళకి పైసలు లేవు. ఒక కొడుకు అటెండర్ నౌకరీ చేస్తాడు, వాడికి వాని జీతం, వాడి పిల్లల జీతం, వాడి పిల్లలు వాళ్ళే బతాడు, ఇక నాకెవరు చేయాలి అన్నాడు. పాదయాత్ర అయిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 రోజులకే ఆరోగ్యశ్రీ పథకం కార్డు తీసుకొచ్చి పేదోడు ఉన్నాడు ఒకటే స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ జరగాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. కేసీఆర్ వచ్చిన కదా తీసేసిండు, తీసేసిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ రోగమైనా రానియండి, 5 లక్షల రూపాయల వరకు బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. బంగారు తల్లి పథకం ఎవరు తీసిళ్ళు? మనం తీయలేదా? మనం తీయలేదా? ఆడపిల్ల పుడితే ఏడ్చే రోజులలో బంగారు తల్లి పుట్టిందని సంబరపడే విధంగా బంగారు తల్లి పథకం తీసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మీరు ఓటేజ్ గెలిపిస్తే కళ్యాణ లక్ష్మి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. తమ్ముడు చెప్తా ఉన్నాడు, మా అన్న ఎంపీటీసీ సారు, మనం 1.04 మనం తీరేదా, 1.07 మనం తీరేదా అంటాడు. మా తీరేదా? అబద్ధం. ఇదేమన్నా ఉట్టికే చెప్తానమ్మా? ఇలా 1.08నే ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి మొన్న గెలిచిండు, అంతేనా కదా? మన 1.07 కదా, అది మనది కదా. 1.08 ఎవరిది? మనది. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోట వచ్చింది, నేను చచ్చిపోతానా అని చెప్పి ఇట్లా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని ఇట్లా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని అమ్మ అయ్యా అనుకున్నట్టే ఈ ముండ కొడుకు ఎక్కడ చస్తాడో మనకెందుకు పాపం అని చెప్పి ఓట్లేసింది. వాడు ఓట్లేసినాక ఓడబల్లి అయిపోయిన తర్వాత పొడబల్లి అయిపోయింది. 9 సంవత్సరాలు పరిపాలన ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ పోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇప్పుడేమంటాడు అడిగినా, ప్రజలు జడ్డరయ్యా ఇక నిలబడ ఈసారి నిలబడాలనుకున్నా, కానీ కలవకుండా చంద్రశేఖరరావు నిలబడ్డాడు. ఏం పోయినా ఊళ్ళల్లో పోతే చాలు చీరలు అడుగుతా ఉన్నారు, ఊళ్ళల్లో పోతే గడియారం ఆడుతా ఉన్నారు, ఊళ్ళల్లో పోతే కోలాటం ఆడుతూ ఉన్నారు, ఊళ్ళల్లో పోతే చెంద ఆడుతూ ఉన్నారు, ఊళ్ళల్లో పోతే గోర. మీరు అడిగిందా? మనమాట చెడ్డమాట
వాడట బాగుపడ్డాడట, వాడు మంచోడట. అసలు ఎర్రవల్లి దయాకర్ రావుకు 7 ఎకరాల భూమి ఉండే. నేను నాకు బుల్లెట్ ఉన్నప్పుడు నేను బుల్లెట్ మీద తిరిగేది, ఆయన హక్కున జావా ఉండే. జావా అంటారు కదా సైకిల్ మోటార్, డుగుడుగు మోటార్, అది హక్కు అడుక్కొని తిరిగేది. వాళ్ళ భార్య కూడా ఈ ఎలిసంటూ మొగని చేసుకున్నాను చేసి భార్య దొరికింది ఒకసారి. మీకు తెలియదు కదా ఆ ఊరిలో అడుగురు చెప్తారు. అలాంటి వాడు ఇప్పుడు ఇప్పుడు 500 కోట్లు సంపాదించి మనం ఓట్లేస్తే గెలిచి, మనం ఓట్లేస్తే గెలిచి మనం అట చెడ్డమాట ఆయన అట మంచోడట. ఇది ఎక్కడ నీతే? మనం ఓటైపోతే ఆయన 500 కోట్లు సంపాదిస్తారా? మరి ఇది ఇంత నీతి పనికి రాదా? గిసోంటి మన మీద ఎందుకు చెప్పాలి? మేము అని అన్నావా? పుట్టుబూరు ఉత్తరాడడం మేము మన గిరకట. నాదేవురు వరదన్నపేట కాదా? వరదన్నపేటను బాగా అభివృద్ధి చేసి వచ్చిన ఓ పాలగుర్తి ప్రజలారా వినండి, నేను బాగా చేసి వచ్చిన మీకు తెలియదు నా గురించి అన్నాడు. అయ్యా ఓ ఎర్రబెల్లి దయాకర్ రావు, నీ ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎందుకు గెలుతుందయ్యా? ఎంపీటీసీ కాంగ్రెసే గెలుతుంది, సర్పంచ్ కాంగ్రెసే గెలుతుంది, జెడ్పీటీసీ కాంగ్రెసే గెలుతుంది, ఎంపీపీ కాంగ్రెసే గెలుతుంది. నీ ఊర్లో కాంగ్రెస్ గెలుతుంది అంటే నువ్వు మంచోడి కాదన్నట్టే కదా. దమ్ముంటే నా ఊరికి రా, దమ్ముంటే నా ఊరికి రా, జంగా రాఘవరెడ్డి టెగలగూడెం రా. 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇనాన్మాస్ ఎలక్షన్ జరిగాయి. కూసోని మాట్లాడుకుంటారు, కూసోని మాట్లాడుకుంటారు, కులానికి ఒక్కరు కూసోని ఎవరికి సర్పంచ్ ఇవ్వాలి, ఎవరికి ఎంపీటీసీ ఇవ్వాలి, ఎవరికి పిఎస్ఎస్ చైర్మన్ ఇవ్వాలని 25 సంవత్సరాలు ఇనాన్మాస్ సర్పంచ్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మీ తండలల్లో తిరిగింది చూసిన 24 ఏళ్ళ పిల్ల కార్పొరేటర్ వచ్చి తిరిగింది, తిరిగిందా తిరిగిందా? మౌనికారెడ్డి 24 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి, ఆ పిల్ల కార్పొరేటర్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 3 మంత్రులు వచ్చి నా ఊళ్ళో కూర్చున్నారు. ఎవరెవరు? కడియం సిఆర్ జోగు రామన్న, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ. 3 వచ్చి కూర్చుని ఈ ఊళ్ళో ఈసారి కాంగ్రెస్కు ఓటు పడద్దన్నారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీటింగ్లో? 120 మంది ఉన్నారు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు 300 మంది ఊళ్ళో. ఆ బెంచ్ల మీద బెంచ్ కూర్చుంటే పెద్దమ్మలు కూర్చుంటారు చూసినావా? పించిన వచ్చిన వాళ్ళు చాదగా కూర్చున్నారు చిన్నవా? వాళ్ళు కూర్చున్నారు పాపం. కూర్చొని ఓ బిడ్డ నువ్వు వాళ్ళ మీటింగ్కి వచ్చి నువ్వు కూర్చున్నా, మరి నువ్వు వాళ్ళ మీటింగ్కి వచ్చి కూర్చున్నా అనుకునేవు, నువ్వు మాకు అన్ని ఇచ్చినావు కానీ నేను కూర్చోలేదని చెప్తాను. మరి ఇప్పుడు నీకు కూర్చుంటే నీదేమన్నా అంటే మరి నాకు ఎప్పుడన్నా పని చేయవు కావచ్చు నువ్వు, అంటే ఎప్పుడన్నా నేను పని చేయనని చెప్పిందా అంటే మరి నువ్వు పించి నువ్వే ఇప్పించినావు కదా. అంటే మా ఊర్లో ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు ఉంటాయి, 2 బ్యాంకు లోన్లు ఉంటాయి, 2 ఇంటి ఇచ్చిన కట్టుకోమని. ప్రజల సొమ్ము మన సొమ్మే, మనం ఏమైనా ముంచుతానవా? పేదోళ్ళం. ఒక్కొక్కడు ఇండస్ట్రీ పేరు మీద సబ్సిడీ పేరు మీద 40% తీసుకుంటే నష్టం లేదు, కానీ మనం ఒక్క కరెంటు బిల్లు ఎగ్గొడితే మనల్ని పోలీసులు వచ్చి పడకపోతారు. ఇది ప్రభుత్వ విధానం. వాడు కోట్లు ముంచుతారు, మగవాడిని పట్టించుకోరు. ఏమన్నా అంటే కోట్ల స్టే చేసుకుంటారు. మనకు ఆ కోట్ల స్టే తినవా? రాక ఓ బిల్లు కరెంటు బిల్లు గెట్టించిన 5 తగిలితే ఓ విజిలెన్స్ కూడా వస్తావు, ఒకటి తగిలితే ఓ విజిలెన్స్ కూడా వస్తాడు పట్టుకుంటాడు 10,000 రూపాయలు పేయండి. అరే 10,000 ఉంటే నేను ఎందుకు ఇట్లా ఫైర్ వేసుకుంటా? నేను కూడా మీటర్ పెట్టుకుంటా, అంతేనా కదా? అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం పోయినసారి 100 యూనిట్లు ఫ్రీగా ఇచ్చింది, ఇప్పుడు 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? అయినా ఏతారా? ఇంకోటి చెప్తున్నా, మండల్ హెడ్ క్వార్టర్లా మన లంబడోళ్లకు పెళ్లి చేసుకోవడం కోసం కళ్యాణ మంటపము సపరేట్గా లంబడోళ్ళకే మండల్ హెడ్ క్వార్టర్లా ఏర్పాటు చేస్తా. మన ఊర్లో కూసోని మాట్లాడుకోవడం కోసం కమిటీయాలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి కులానికి కమిటీయాలు ఏర్పాటు చేస్తా. రోగం వస్తే నొప్పి వస్తే ఎక్కడికో పోవద్దు, జనగామ మైపాలో పోవద్దు, మండల్ హెడ్ క్వార్టర్లో 50 పడకల ఆసుపత్రి కట్టిస్తా. సంవత్సరంలోపే తండాలను ప్రతి తండాలకు తార్ రోడ్ ఉండాలి, ప్రతి తండాలలో నీళ్లు ఉండాలి, ప్రతి తండాలలో స్కూల్ ఉండాలి, ప్రతి తండాలలో గ్రామ పంచాయతీ ఉండాలి, ప్రతి తండాలలో మినరల్ వాటర్ ఉండాలి. ఇవన్నీ సంవత్సరం లోపు పూర్తి చేస్తా. నాకు దమ్ముంది,
చెప్పిన పని చేసే దమ్ము నాకుంది. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా మీకు, ఇచ్చిన హామీలన్నీ మర్చిపోను, సంవత్సరం లోపే పూర్తి చేస్తా. మీరు మీ గ్రామంలో, మీరు మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తారా? మీకు దమ్ముందా? దమ్ముంటే చదువుతుంది. దమ్ముందా? లంబడలో రాజ్యం వస్తుందా? తండాలు శస్యశామలం చేసుకుందామా? జై కాంగ్రెస్! సోనియా గాంధీ నాయకత్వం! సోనియా గాంధీ నాయకత్వం! జై కాంగ్రెస్! చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.